ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వీల్ స్మార్ట్ వారి దసరా ఆఫర్స్ త్వరపడండి. వీల్ స్మార్ట్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని మాజీ మంత్రి మల్లారెడ్డి కలిశారు. మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కూడా చంద్రబాబును కలిశారు. హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు నాయుడిని కలిసి కాసేపు చర్చించారు. అయితే మల్లారెడ్డి మాత్రం తాను పెళ్లి పత్రిక ఇవ్వడానికి వచ్చానని మీడియాకు తెలిపారు. కానీ తీగల కృష్ణారెడ్డి మాత్రం తాను టీడీపీకి పూర్వ వైభవం తెచ్చేందుకే కలిశామని తెలిపారు. హైదరాబాద్ సుందర నగరంగా తీర్చిదిద్దడంలో తాను మేయర్గా కీలక పాత్ర పోషించినట్లుగా తీగల కృష్ణారెడ్డి చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సైబరాబాద్ సిటీ ఏర్పడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దీన్ని ఎవరూ కాదనలేరని అన్నారు. తెలంగాణలో టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం తెచ్చేందుకు మేమంతా చంద్రబాబును కలిసినట్లు తీగల కృష్ణారెడ్డి తెలిపారు. ఈ విషయమై మరోసారి మిమ్మల్ని పిలిచి మాట్లాడతానని చంద్రబాబు చెప్పారని కృష్ణారెడ్డి తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కావడం మాకు అందరు కూడా సంతోషం విషయం. ఆనాడు ఎన్టీ రామారావు పాలన మళ్ళీ రావాలని, ఈ తెలంగాణలో కూడా మళ్ళీ ఎన్టీ రామారావు ఏ విధంగానైతే పేద బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడో ఆ విధంగా తేవాలన్న ఉద్దేశంతో ఈరోజు వారిని కలవడం జరిగింది. అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దామంటే ఆనాడు నన్ను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్ సికింద్రాబాద్ హుసేన్సాగర్తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. దానికి ఎవ్వరు కాదనలేదు, సాక్ష్యం నేనే. ఈ హైదరాబాద్ నగరంలో క్లీన్ అండ్ గ్రీన్ ద బెస్ట్ సిటీ అవార్డ్, ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ మధ్యకాలంలో తెలంగాణ అంశం వచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ మళ్ళీ పూర్వ వైభవం తీసుకోవడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం, మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు తప్పకుండా. మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేస్తానికి మేమందరం కూడా కృషి చేస్తాం. నేను అందరిని కూడా శ్రేణులకొస్తున్నా. చాలామంది తెలుగుదేశంకు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు. ఇంకా వారందరూ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవం తీసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు టీడీపీలోకి వెళ్తారా సార్? 100%. అయితే మల్లారెడ్డి మాత్రం తన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కూతురు పెళ్లి పత్రిక ఇవ్వడానికి వచ్చానని తెలిపారు. మొత్తం మీద ఇద్దరు నేతలు కలవటం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయ అంశమైంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.